నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో ఒక మంచి టేస్టీ టొమాటో సూప్ చేపిస్తాను చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటికి మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ తాగుతూ ఉంటాం కదండీ అలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసి మీరు కూడా ప్రిపేర్ చేసేసేయండి టొమాటో సూప్ ప్రిపేర్ చేయడానికి ఇలా బాగా పండినటువంటి టొమాటోస్ తీసుకుంటే మనకి కలర్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఆరు టొమాటోస్ తీసుకున్నాను మీరు తినేటువంటి క్వాంటిటీని బట్టి టొమాటో సూప్ ఎంత కావాలో దాన్ని బట్టి టొమాటోస్ తీసుకోండి వీటిని ఫస్ట్ క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువేమీ అవసరం లేదు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వచ్చేసి వెల్లుల్లి అండి యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక పది దాకా మిరియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇలాచి ఇలా సీడ్స్ వేసేసుకోవాలి మొత్తం అంతా అలాగే వేయకోకుండా ఇలా ఓపెన్ చేసేసి సీడ్స్ యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ పైనంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం థిక్గా ఉండాలంటే ఇంత సరిపోతుంది తర్వాత కూడా వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ ఏమి అవసరం లేదండి ఒక్క విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా సైడ్కి కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బ్రౌన్ పాట్ తీసేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని చూసారండి ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా వస్తాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి సూప్ తాగేటప్పుడు పైన గార్నిషింగ్ లాగేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మంచి కలర్ వచ్చాయి కదా మనకి సౌండ్ కూడా వినిపిస్తుంది అని కొంచెం అలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసేసుకుందాము కుక్కర్ తీసి చూద్దాము అన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా ఈ టమాటా పీసెస్ ఒకటి సపరేట్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా అన్నీ సపరేట్ చేసేసుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే మిక్సీ జార్లు పాడవుతాయండి కాబట్టి చల్లారిన తర్వాత పేస్ట్ వేసేసుకుందాము చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనము కుక్ చేసుకున్న దాంట్లో వాటర్ అన్నీ ఉన్నాయి కదా ఈ వాటర్లోకి మనము ఈ పేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి అంతా కూడా మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసారా ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి వేస్ట్ అంతా వచ్చేస్తుంది దీన్ని పక్కకు తీసేసుకోవాలి చూసారండి ఈ సూప్ అనేది ఇలా వచ్చేస్తుంది దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ వేసేసుకోవాలి ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా కుక్ అవ్వకూడదు లైట్గా మనకి ట్రాన్స్పరెంట్గా కుక్ అవ్వాలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా అంతవరకు కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటే ఆనియన్స్ సూప్లో చాలా టేస్టీగా ఉంటాయి చూసారండి ఆనియన్స్ మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసినటువంటి టమోటా టమోటా జ్యూస్ ఉంది కదా ఇది యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక్క పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి టమోటా సూప్ రెడీ అయిపోతుంది ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ బాయిల్ చేసుకోకూడదండి మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా నేను కొద్దిగా పుదీనా వేస్తున్నాను నాకు పుదీనా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఈ సూప్లో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు సూప్ అనేది మరీ తిక్కుగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే తాగడానికి చాలా బాగుంటుందండి మరీ తిక్కుగా ఉన్న సూప్ అంత టేస్ట్ ఉండదు మరీ పల్చగా ఉన్నా బాగుండదు ఇలా మీడియంగా ఉండాలి ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము ఈ సూప్ ఇలా వేడి వేడిగా తాగితేనే చాలా బాగుంటుంది గొంతులో కూడా ఉపశమనం కలుగుతుందండి అందులో ఈ చలికాలంలో ఎక్కువగా దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఇలాంటి సూప్స్ యూస్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ ఈ బ్రెడ్ క్రంచేస్తే యాడ్ చేసేసుకోవాలి ఎవరిష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు తినేటప్పుడు ఇలా క్రంచీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పైన కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు పచ్చివి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు చూసారండి మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి సూప్ రెడీ అయిపోయింది ఈ చలికాలంలో గొంతుకి చాలా బాగుంటుందండి ఇందులో మనము అల్లము మిరియాలు అన్నీ యాడ్ చేసాం కదా ఇవన్నీ కూడా మనకి కఫం రాకోకుండా దగ్గు జలుబు రాకుండా అవాయిడ్ చేస్తుంది ఈ సూపు చల్లారాక అంత టేస్ట్ అనిపించదండి ఇలా వేడి వేడిగా తీసుకున్నారంటే గొంతుకు అనేది చాలా హాయిగా అనిపిస్తుంది తాగుతుంటేనే ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను ఒక్కటి వీడియో స్కిప్ మిస్ అయిందండి నేను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ అంతా బాయిల్ అయ్యేటప్పుడు అది వీడియో స్కిప్ మిస్ అయింది అది యాడ్ చేసేసుకోండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చూసారు ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అన్ని కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ ఇచ్చేసి అన్నీ మిక్సీ పెట్టేసి ఒక్క బాయిల్ చేసుకున్నారంటే ఎంతో ఈజీగా టమాటా సూపు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్లో తగ్గేది లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈసారి ఇలా ట్రై చేయండి ఈ చలికాలంలో నోటికి గొంతుకి చాలా బాగుంటుంది అసలు ఎంత హాయిగా ఉంటుందంటే తాగుతూ ఉంటే అలా తాగుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది ఈసారి మీరు ట్రై చేశాక మాత్రం ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తుంది ఇంకొక మంచి టేస్టీ హెల్దీ అండ్ యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్